జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలోని హరిజనవాడలో దళితులు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని వెళ్లిన స్థానిక మాజీ జెడ్పీటీసీ ఉత్తనూరు తిరుమల రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత 4 సంవత్సరాల్లో మున్సిపాలిటీని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా ఓటు అడిగే హక్కు ఉంటుందని, సమాధానం ఇవ్వగా అభివృద్ధి చేసేవారికే ఓటు అడిగే హక్కు ఉంటుంది కానీ అభివృద్ధి నిధులని భోంచేసేవారికి కాదని గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి పార్టీ నాయకులు వెనుదిరిగారు. గతంలో దళితుడైన కారణంగా ఎమ్మెల్యేని సైతం మీ ఊరిలోకి రానేయకుండా అడ్డుకున్నావు, ఇప్పుడు అంటరాని వారమైన మా దళితుల కాలనీలోకి ఎందుకొచ్చావని ప్రశ్నించారు. మా దళితులకి క్షమాపణ చెప్పిన తరువాతే మా కాలనీలోకి రమ్మని చెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరికి రావాల్సి వచ్చింది. Oh, my God.